మీ అందరికి ఉందని చదివితే ఆయాలు ఈయనమ్మట ఎవరు రాకుండా ఇప్పుడే మరి అందరు పడి వస్తే ఏం చేస్తాడు చూద్దామనా? ఏంది చెప్పే విధానంలోనే చెప్పాము, నువ్వు అరవు మాకు నాకు తెలుసులే గాని మా ఆయన చెప్పినప్పుడు ఎవరు మాకు అసలు దాంట్లో 10 రూపాయలు వద్దన్నాడు, నువ్వు అన్నావు మీ అన్నయ్య అన్నాడు మాకు అసలు పైసా కూడా వద్దని. ఇవాళ ఇప్పుడు వాళ్ళు పలికారని వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కడిన ఏం చేద్దాం చూద్దామని వచ్చారు మీరందరూ. మేము పంచుకుందాం అనుకుంటే మీకు అసలు నోటీస్ ఇయ్యం, మీ కోట ఉందని అదొకటి అర్థం చేసుకుంటూ నువ్వు మాట్లాడు. ఏమన్నాడు? నువ్వే చెడగొట్టావు అంటున్నాడు ఆయన ఉద్దేశం. సావదాంగుతానని ఆయన అన్న నువ్వు మీరు అందరు వచ్చారు కాబట్టి ఆయన వచ్చాడు. అప్పుడు మీ ఇద్దరు లాగారు, అప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా ఫోటో నేను చేస్తున్నాను. మీరు ఫోటోలు తీసారు, మీరు ఫోటోలు తీసినప్పుడు మేము ఎందుకు తీసామని మేము అన్నాం అనలేదుగా.